గుడ్ మార్నింగ్ లీవర్స్, ఇవాళ క్యారమ్ గేమ్ ఆడబోతున్నారు. క్యారమ్ డిస్క్ పూల్ ఆడక చాలా రోజులు అయింది, ఇవాళే ఆడుతున్నాను. మళ్ళీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హెల్ప్ చేయండి నాకు. ఇలా వీడియోస్ చేసే వాళ్ళందరికీ అందరూ లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. కనెక్టింగ్ అవుతుంది, నెట్ లేదు ఎక్కువ, నెట్ తక్కువ ఉంది, అందుకే ఫస్ట్ ఛాయిస్ ఇస్తారు ఫ్రీగా ఆడడానికి. ప్లే ఫ్రీ గేమ్, ఇలా లక్ ఎంత ఉందో చూస్తాము. దాదాపు ఇలా లక్ ఉండదు అనిపిస్తుంది. సరే చూద్దాం లక్ ఉందా లేదా అని. లక్ లేదు, బెటర్ లక్ నెక్స్ట్ టైం ఉంటుంది. ఎక్కువగా యాడ్లు బాగా వస్తున్నాయి ఈ గేమ్ ఆడుతుంటే, యాడ్లు తగ్గియాలని కోరుకుంటున్నాను. కానీ యాడ్లు ఎవరిని కోరుకున్నా కష్టం, యాడ్స్ వస్తూనే ఉంటాయి. అందులో ఛార్జింగ్ కూడా ఎక్కువ లేదు, బ్యాగ్ కొట్టడం కానీ ఎమ్మటే కంపల్సరీగా వస్తుంది. చూడండి యాడ్ కంపల్సరీగా వస్తుంది. ఈ ఫోన్ బాగా స్ట్రక్ అవుతుంది, కొత్త ఫోన్ కొనాలి. సరే చూద్దాం కొత్త ఫోన్కి. ప్రజెంట్గా నా అకౌంట్లో 5600 కాయిన్స్ ఉన్నాయి, 56 డైమండ్స్ ఉన్నాయి. నేను ఎక్కువగా ప్రజెంట్గా బాక్స్ ఓపెన్ చేద్దాం. ఈ బాక్స్ని ఓపెన్ చేస్తే కాయిన్స్ వస్తూ ఉంటాయి. Sen 65, Anita Roy, అందరూ కూడా కాయిన్స్ పంపించేసాను. నేను చాలా ఇంకొంతమందికి పంపించాను. నేను చాలా మంచి ఉన్నాను, అందరికీ తెలుసు. ఓకే ప్లీజ్ వెయిట్, జెమ్స్ వచ్చాయి నాకు, అవార్డ్స్ వచ్చాయి. కొన్ని కాయిన్స్ మా ఫ్రెండ్స్కి ఇచ్చేసాను. ఇప్పుడు నేను మళ్ళీ ఆడుతున్నాను లండన్ పార్క్ ఈవెంట్ నుంచి ఆడుతున్నాను. ఎంట్రీ ఫీజు 2600, గెలిస్తే 5000 వస్తాయి, అంటే 2400 వస్తాయి. చూసాను అక్కడ 2600 నా దగ్గర, 2600 అతని దగ్గర దుబ్బి 5000 వేస్తుంది, మిగతా 200 వాళ్ళకి వాళ్ళు ఉంచుకుంటున్నారు. ముందుగా ఈ కాయిన్ పడేస్తాను, తర్వాత స్ట్రక్ అయింది కూడా ఫోన్ స్ట్రక్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. వాడు ఫౌల్ అయింది, ఓ వాడు చూడండి ఏం చేశాడు. స్టిక్కర్ పంపించాలి, నేను వాడికి గుడ్ లక్ పంపిస్తున్నాను. ఓ ఒక కాయిన్ పడేశాడు వాడు, ఒక్కైనా నాది ఒక్కైనా పడ్డది. కొట్టాడు కానీ తాకలేదు, పడలేదు. ఈ కాయిన్ పడేస్తాను, కంపల్సరిగా పడ్డానికి ట్రై చేస్తుంది. పడిపోయింది, మ్యాక్సిమం గుడ్ లక్ అని ఇచ్చేసాడు నాకు కూడా. వాడు మెసేజ్ పెడుతుంది, మ్యాక్సిమం ఇక్కడ పడిపోయింది, వాడికైనా పడేసాను. నా ఈ రెండు వాడు కాయిన్స్ పడిపోయాయి, మళ్ళీ స్ట్రైకింగ్ వాడికి వెళ్ళిపోయింది. వాడు ఆలోచిస్తుండు ఏ కాయిన్ కొట్టాలని. కానీ కొట్టలేదు, వాడికి ఏదో పని ఉందనుకుంటా కొట్టలేకపోయాడు. నేను కొట్టేశాను, 3 కాయిన్లు పడ్డాయి నాకు, 4 కాయిన్లు కంపల్సరీ పడుతుంది. ట్రై చేస్తాను, పడిపోయింది. మళ్ళీ ఏ కాయిన్ నాకు తెలిసి వాడు అవుట్ ఉంటాడు, గేమ్ అవుట్ ఉంటాడు. ఎందుకంటే వాడికి ఏదో పని ఉండొచ్చు.
వాడి కోసం వెయిటింగ్ చేస్తున్నాను. నాకు తెలిసి వాడు ఆఫ్లైన్ అయి ఉంటాడు, మ్యాక్సిమం నేనే విన్ అవుతాను. అది విన్ అయ్యి విన్ ఇచ్చేసారు ఎందుకంటే వాడు వెళ్ళిపోయాడు. నాకు లెవెల్ సెవెంత్ లెవెల్ ప్రజెంట్గా నేనే గెలిచాను. వాడు సోయాబ్ సోయాబీన్ అంట ఇప్పుడు కంపల్సరిగా ఆర్డర్ వస్తుంది. సారీ కెనాట్ క్లియర్ అవుతున్నా అని సేపెట్టాను. అప్డేటింగ్ గేమ్ అంటుంది కానీ నేను అప్డేట్ చేయను, అది ఆటోమేటిక్ చేసేసుకుంటుంది. అప్డేటింగ్ గేమ్ అప్డేట్ అవుతుంది. అగో యాడ్స్ వస్తూనే ఉన్నాయి, యాడ్ రాకుండా ఉండట్లేదు. అది యాడ్ రాకుండా ఉండడానికి ఏం చేయాలో నాకు తెలీదు. ఓకే, క్యాన్సిల్ చేసేసాను. యాడ్స్ బాగా వస్తున్నాయి, యాడ్స్ ఎలా తగ్గారు నాకు కొద్దిగా సజెషన్ ఇవ్వండి. ఆ వీడియో లేకపోతే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఏ వస్తున్నాయి మనం గేమ్ మళ్ళీ గేమ్లోకి వెళ్ళిపోదాం. లండన్ పార్క్లో నా అకౌంట్ ప్రజెంట్గా 2230 పాయింట్స్ ఉన్నాయి. 2600 పాయింట్స్ గేమ్లో పెట్టాను, మొత్తం ఇంకా 5630 కాయిన్స్ ఉన్నాయి. స్ట్రైకింగ్ నాకే వచ్చింది. రైట్ సైడ్ నుంచి కొడదామా లెఫ్ట్ సైడ్ నుంచి కొడదామా అని ఆలోచిస్తున్నాను. టైం అయిపోతుంది కాబట్టి నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి కొట్టేసాను. వాడి కైన్ పడిపోయింది, నా కైన్ పడేవని వాడు ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది నాకు. వాడు కైన్ పడిపోయి వాడు బాగా గట్టిగా ఆడుతుంది, కైన్ పడదు. లెఫ్ట్ సైడ్ నుంచి కొడుతున్నాను, నాకు తెలిసి కైన్ పడిపోవాలి, పడిపోయింది. ఎందుకంటే ఇది ఆన్లైన్ గేమ్ కాబట్టి కంపల్సరీ పడతాయి, ఆఫ్లైన్ అయితే దాదాపు పడవు. ఇలా ఈ విధంగా అస్సలు రాదు, ఎందుకంటే నేను ఆఫ్లైన్ కూడా చాలా ఆడి ఉన్నాను. ఆన్లైన్ కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఎందుకంటే ఏ విధంగా కొట్టినా దాదాపు పడే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. ఈ కాయిన్ కంపల్సరీ పడదు నాకు తెలుసు, వాడికి 2 కాయిన్లు పడిపోతాయి. ఈ 2 కాయిన్స్ కూడా పడతాయి చూడండి, దాన్నే కొడతాడు. కొట్టడం రాలేదు, నేను ఈ కాయిన్ కంపల్సరీ పడేస్తాను చూడండి. ఏ విధంగానో అగో పడిపోయింది. ఈ మ్యాచ్ కంపల్సరీ నేనే గెలుస్తాను అనుకుంటున్నాను, ఎందుకంటే అన్నీ ఈజీగా ఉన్నాయి. మ్యాక్సిమం ఆట నా చేతిలోనే ఉంది ఎక్కువ. అది కాయిన్ పడదు, వాడు రాంగ్ రూట్లో కొట్టాడు. ఇప్పుడు కంపల్సరీ కాయిన్ పడిపోయింది. అర్రే పడలేదు, వాడి 4 కాయిన్లు నాది 4 కాయిన్లు పడ్డాయి, మొత్తం 9 కాయిన్స్ ఉంటాయి. రెడ్ కూడా ఉంటుంది కానీ ఇందులో రెడ్ లేదు. రెడ్ ఉండే ఆట ఆడదాం తర్వాత. ఓకే నా ఫ్రెండ్స్ వీవర్స్ అండ్ ఆల్సో, ఆ కాయిన్ పడేసి ఈ కాయిన్ బయటకు వచ్చేసింది చూసారా, అదే ఆన్లైన్ గేమ్ వెరైటీ. ఇప్పుడు ఈ కాయిన్ ఏ విధంగా పడేయాలో చూడండి, కంపల్సరీ పడదు. ఇంకో కాయిన్ బయటకు వచ్చింది, వాడికి ఆడడం రావట్లేదు. వాడికి చిన్నగా కొట్టాలి, చిన్నగా, వెరీ గుడ్ బాయ్. వాడి 5 కాయిన్లు నా 7 కాయిన్లు పడ్డాయి. ఈ ఆట నేనే గెలుస్తాను ఈ స్ట్రైక్తో కంపల్సరీగా. వాడికి గుడ్ లక్ చెప్దాం, వెల్ ప్లేడ్ అని చెప్దాం. వాడు ఏడుస్తున్నాడు పాపం, ఏం కాదులే బాబు నెక్స్ట్ టైం ఆడుకోవచ్చులే అని చెప్పాను. ఏ షాట్ కాబట్టి నేను విన్ అయ్యాను. నాకు మళ్ళీ 5000 కాయిన్స్ 2400 కాయిన్స్ వచ్చాయి. క్యాన్సిల్ చేశాను, మళ్ళీ ఆర్డర్ చూస్తాను. నేను రీమ్యాచ్ అయ్యాను.
వాడు ఆడను అన్నాడు. కెనాట్ ప్లే పని ఉండొచ్చు. మళ్ళీ యాడ్ వచ్చింది. ఈ యాడ్లే ఎక్కువ వస్తున్నాయి. ఈ యాడ్లు రాకుండా చూడాలంటే ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. యాడ్లు బాగా వస్తున్నాయి. యాడ్లు ఎలా ఈ విధంగా తగ్గారో నాకు తెలియదు, కానీ ఈ యాడ్ల వల్ల పైసలు వస్తాయి ఎక్కువ, అది అందరికీ తెలిసింది. అలానే వాడు చాలా ఇస్తున్నాడు. మనకి 2600 చాలు. లండన్ పార్క్ మనం ఎక్కువ ఆశపడితే రాదు. ఇప్పుడు స్ట్రైకింగ్ వాడు చేస్తున్నాడు. దాదాపు మ్యాచ్ వాడే గెలుస్తాడు, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు కాబట్టి వాడే గెలుస్తారు అనుకుంటున్నాను. ఇది మాత్రం ఎక్స్పెక్టెడ్ లేదు, అన్ఎక్స్పెక్టెడ్. ఇది కూడా ఎక్స్పెక్టెడ్, నా కాలనే పడేసుకో అని అది చెప్తుంది. వాడికి కోపంగా ఒక మెసేజ్ పెడదాం, ఏడుస్తూ ఒక మెసేజ్ పెడదాం. వాడి మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు. అరే ఏం కాదులే, నా 3 కాయిన్లు వాడి 2 కాయిన్లు పడ్డాయి, 4వ కాయిన్ పడదు. ఓ కానీ పడ్డది గ్రేట్ షాట్. అది 5వ కాయిన్ కంపల్సరీ పడుతుంది. వాడికాయలుగా పడిపోయేసింది. ఎక్కువ శాతం ఎవరికి తెలుస్తారో ఎవరికి తెలియదు, అది కూడా పడిపోతుంది. ఇది అందరికీ తెలిసిందే. ఇది కూడా పడిపోవాలి మరి, కానీ వాడితే పడ్డది. నా 6 వాడి 2 పడేసిన నేనే. వాడు ఒక్కటైనా పడేస్తా అంటే ఒక్కటి కూడా పడేది అన్నది. చూసారా, 2 కాయిన్లు బయటకు వచ్చాయి వాడి, కానీ ఆట నా చేతిలోనే ఉంది. మ్యాక్సిమం నేనే గెలుస్తాను, కానీ లెవెల్ బెస్ట్. ఇది కూడా పడే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. సరే పడిపోతే రివర్స్ ఇద్దాము. రివర్స్ ఎందుకు చిన్నగా కొడదాము, చిన్నగా కొట్టేసిన కానీ వాడికి ఛాన్స్ ఎక్కువ. చూడండి ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు వాడు ఈ కాయన పడేయచ్చు, ఈ కాయన పడేయచ్చు, 3 కాయిన్లతో పడవచ్చు. నా వైపు ఉన్న ఈ కాయిన్ని ఎడ్జ్ కొడితే పడిపోయింది, ప్లస్ ఈ కాయిన్గా బయటకు వస్తుంది. కానీ వాడు ఆడలేదు, మిస్ అయింది ఛాన్స్. అంటే వాడికి బాయ్ బాయ్ చెప్దాం. బాయ్ బాయ్ చెప్పేసిన నేనే వినేయాను. 3 గేమ్ కూడా నేనే వినేయాను. 15,000 ఉన్నాయి ప్రజెంట్గా. అంటే అకౌంట్లో మొత్తం ఎంత ఉన్నాయో తెలియదు, చూడాలి. మళ్ళీ యాడ్ రావచ్చు. గేమ్ నేర్చుకోవడం వాళ్ళు వాడు మళ్ళీ కెనాట్ ప్లే అంటున్నాడు. బ్యాక్ వచ్చేద్దాం. 13,000 ఉన్నాయి కాయిన్స్. ఇక మళ్ళీ యాడ్ వస్తుంది.